ఆరుగాలం కష్టపడి పండించిన పంట భారీ వర్షాలకు నీటిపాలు కావడంతో వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బొమ్మనహాల్ మండలంలోని గోవిందవాడ, దర్గావన్నూరు, కనేకల్ మండలంలోని గరడిచేడు తదితర గ్రామాల్లో సుమారు 400 ఎకరాలకు పైగా వేరుశెనగ నీట మునిగింది. పత్తి, మిరప, వేరుశెనగ, మొక్కజొన్న తదితర పంటలు నీటిలోనే కుళ్ళిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో కోత కోయాల్సిన సమయాల్లో తమ పంట పొలాల్లో మోకాలి లోతు నీరు చేరి ఎందుకో పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి సుమారు 20,000 వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పంట నష్టం జరగడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని గోవిందవాడ, వన్నూరు, గరడిచేడు తదితర రైతులు కోరుతున్నారు. కొందరైతే పశువులకు మేతైనా దక్కుతుందని, ఆ మోకాలి లోతులోని పైర్లనే తొలగించి ఎడ్లబండిలో వేసి ఎత్తైన గట్టు ప్రాంతాల్లోకి చేర్చి ఆరబెడుతున్నారు. మరోవైపు నష్టపోయిన వేరుశెనగ రైతులకు ఎకరానికి కనీసం 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు, వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేను ఇట్లా ఉంటే కుళ్ళిపోతుంది బిగిస్తున్నారా? ఎన్ని ఎకరాలు వేసింది ఇది? ఎవరు పొలం ఎవరిది? మా నాయన పేరు ఎం వన్నుస్వామి. నేను ఆయన కొడుకుని. నేను ఐటీఐ చదువుతున్నాను ఊరకొండలో. మా నాయన గుడ్లు వేసినారు 2 ఎకరాల చెనక్కాయ. అంతా కుళ్ళిపోతుందని బిగిస్తున్నాం సార్. ఇది నీళ్ళు ఉన్నాయి కదా, పత్తి అంతా గుడ్లు అంతా చెడిపోతాయని పిచ్చేస్తున్నాం. అంతా నష్టం వచ్చి వంక వచ్చి అంతా ఇదైపోయిందని గవర్నమెంట్ కోరుతున్నాము. ఏమన్నా మనకు సాయం చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్ వారిని. లక్ష్మి గోవిందాడు సార్, నేను ఎకరకాలంది పత్తి పెట్టి కొడిచింది. అంత పెట్టుబడి అంతా నష్టమైంది. విత్తనాలు నష్టమే, పెట్టుబడి నష్టమే, ఎరువు మందు అంతా 30,000 60,000. ఏం సార్ మరి ఖర్చు అన్నా కట్టిస్తే అప్పులన్నా నష్టపరమైన మరి అప్పులు ఏం గురించి తిరగాలి? మేము ఎవరు రైతుల చెవులు పట్టించలేదు. అంత ఆఫీసు వాళ్ళు కూడా ఎవరు రాలేదు. మా గవర్నమెంట్ రాలేదు, ఆఫీస్ వాళ్ళు ఎవరు రాలేదు. మేమంటే మేమే వేసిన ఆలస్యం చేస్తున్నాము. ఈ నెలలన్నా తిన్నా మాటలు పడి అంత నష్టమా? మేము ఏం చేయాలి? ఇంకా నాకే ఇది 40,000 నష్టం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఆర్డీజీ న్యూస్, మన రాయదుర్గం.